हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल नाजियास ब्यूटी एंड किचन। ई वीडियो वच्चेसी ना हेयर केयर गुरिंची चेप्तानंडी। मीकंदरिकी तेलुसिंदे कदा ना हेयर कोंचेम लावगा पोडवुगा उंटुंदंडी। इदि वरकैते ओक 5 इयर्स बैक अयिते नाकु इप्पुडु उन्न जुट्टुकि इंका रेंडिंतलु एक्कुव उंडेदंडी। ऊडिपोयिंदी हेयर, नेनु एदि कूडा मार्केट्लो एदि దొరికా ఏది అప్లై చేయను, ఎందుకంటే హెయిర్ ఊడిపోతే మళ్ళీ తిరిగి రాదండి, అలా నమ్ముతాను నేను. కాబట్టి నేను ఏది వాడనంత ఈజీగా నేనేమి యూజ్ చేస్తాను, ఏం షాంపూ యూజ్ చేస్తాను, ఏ ఆయిల్ యూజ్ చేస్తాను అనేది మీతో ఈరోజు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడిగారు. మనకి ఫస్ట్ మీరు రెండు విషయాలు గుర్తించాలండి. మనకి హెయిర్ బాగా ఒత్తుగా ఉంది అంటే మన ఇంట్లో మన మదర్కి కానీ మన వాళ్ళకి ఎవరికన్నా జెనెటిక్గా ఉంటే ఉంటుంది. రెండోది, కొంతమంది బాగా హెయిర్ని మెయింటైన్ చేస్తారండి బాగా. సో అదే ఒకటి. ఆ రెండు విషయాలు, హెయిర్ బాగా మెయింటైన్ అవ్వడం ఎలా అంటే, ఫస్ట్ హెయిర్ అనేది వాటర్ మీద డిపెండ్ అవుతుందండి. నీళ్ళు బాగా పట్టాయనుకోండి హెయిర్ బాగానే ఉంటుంది, ఊడదన్నమాట. మీరు చూడండి, అదే మనము వేరే ప్లేస్కి వెళ్ళాము, అక్కడ వాటర్ యూజ్ చేసామంటే త్వరగానే మన హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, మీరు గమనించారా? అలాగే ఏమైనా షాంపూలు మార్చా కూడా హెయిర్ ఫాల్ అవుతుందండి, గమనించారా? సో ఇది ఫస్ట్ మనం గమనించాలండి. మనకు వాటర్ పడలేదా, వాటర్ మార్చేసుకోవాలి. మనము ఎక్కడో సెటిల్ అయ్యి ఉంటాం, వాటర్ ఎలా మార్చడము అంటే అది వీలు కాదు జనరల్గా. కాబట్టి అలా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటించాలండి. వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేయాలి. రెగ్యులర్గా హెడ్ బాత్ చేసామంటే హెయిర్ ఫాల్ చాలా అవుతుందండి. ఎంతటి వాళ్ళకైనా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, మీరు ఎటువంటివి నమ్మాల్సిన పని లేదు. సో డైలీ హెడ్ బాత్ నేనైతే వీక్లీ వన్సే అండి చేస్తాను హెడ్ బాత్. అవసరం అనుకుంటే ట్వైస్, ఇంకా అవసరం అనుకుంటే థ్రైస్, అంతేకాని వీక్లీ వన్సే. ఇంకా మనము చిక్కు తీసేటప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత చిక్కు ఎక్కువ పడుతుంది కదండి, ఆ టాంగిల్స్ రిమూవ్ చేసేటప్పుడు కూడా కొంతమంది స్పీడ్గా దూగేస్తూ ఉంటారు, అలా కూడా ఎక్కువ హెయిర్ అనేది వచ్చేస్తుందండి. మనం దూగడంతో మనకి ఒక్క హెయిర్ కూడా ఊడకూడదు అనే అంత నెమ్మదిగా ఫింగర్స్ తోటి చిక్కు అంతా తీసేసుకుంటూ మనము చిక్కు తీసేసి నీట్గా కోమ్ చేసుకోవాలండి. అది ఒకటి. ఎప్పుడు అయినా సరే మనము చిక్కు తీస్తున్నాం దూకుతున్నాం అంటే కొంచెం పేషెన్సీగా, అది హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రమే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయిల్ పెట్టే పద్ధతి అండి. చాలామంది జుట్టుకే అప్లై చేస్తూ ఉంటారు ఆయిల్, కాదండి మన స్కాల్ప్కి అనేది బాగా ఆయిల్ అనేది మసాజ్ చేయాలండి, అప్పుడే బాగుంటుంది హెయిర్. సో నేను ఎలా చేస్తానో మీకు ఈరోజు చూపిస్తానండి. ఇవి జెన్యూన్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలండి. ఇవి ఎంతవరకు నిజమో రాంగో మీరే డిసైడ్ చేయాలి, మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, నేను ఈరోజు ఏమి యూజ్ చేస్తానో చెప్తానండి. ఏమి యూజ్ చేయనండి, నార్మల్ చూసారా హెడ్ బాత్కి నేను క్లినిక్ ప్లస్ షాంపూ అనేది యూజ్ చేస్తానండి. క్లినిక్ ప్లస్ షాంపూ ఇక్కడ మనకి 1 రూపీ అని ఉంది. నేను యాక్చువల్గా 50 పైస్ది యూజ్ చేస్తానండి. ఏమిటి డిఫరెన్స్ అనొచ్చు, మీరు చూడండి. ఈ శాషెట్ని ఓపెన్ చేసిన తర్వాత 1 రూపీలో ఉన్న లిక్విడ్కి 50 పైస్లో ఉన్న లిక్విడ్కి కలర్ వేరియేషన్ చాలా ఉందండి. సో నాకు 50 పైస్వి దొరకనప్పుడు మాత్రమే ఈ 1 రూపీది అనేది యూజ్ చేస్తాను. ఇంకా క్లినిక్ ప్లస్ అంతా ఒకటే కదండి, బాటిల్ అయినా ఉంటుంది ఏవైనా అంటే. మీరు ఒకసారి గమనించండి ఏది వాడితే మీ హెయిర్ ఫాల్ అవుతుంది అనేది మీరు గమనించాలి, దానికి వెళ్ళండి. నాకైతే 50 పైస్ది అయితే చాలా బాగా పట్టిందండి. ఒక 5-6 శాషెట్స్ అయితే యూజ్ చేసుకుంటాను నేను. ఇదే అండి యూజ్ చేసేది. నాకు హెయిర్ ఫాల్ అవుతున్నా నేను ఇదే యూజ్ చేస్తాను, హెయిర్ ఫాల్ అవ్వకపోయినా యూజ్ ఇదే చేస్తాను. ఇప్పటి వరకు ఇదే యూజ్ చేస్తున్నానండి. తర్వాత ఆయిల్ వచ్చేసి ఏం వాడనండి, పారాషూట్ కోకోనట్ ఆయిల్ అనేది వాడతానమండి. ఇవి మనకు అన్ని ప్రొవిజన్ షాపుల్లో దొరుకుతుంది కదండి, ఈ పారాషూట్ ఆయిల్ వాడతాను. ఇది ఒక్కటే కాదండి, ఈ ఆయిల్తో పాటు ఇంకా క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తానండి. ఆముదం అనేది యూస్ చేస్తానండి. ఈ రెండు మిక్స్ చేస్తాను.
మన ఇంతకు ముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అయితే మన పెద్దవారు ఈ కోకోనట్ ఆయిల్ ఉన్నా కూడా మనకి గానుగల దగ్గర ఫ్రెష్గా ఇది ఆడిచ్చిందండి ఆముదము, దీన్నే పెట్టేవారు తెలుసా అండి. ఇది వాడడం వల్ల చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది, చలువ ఉంటుంది, ప్లస్ వైట్ హెయిర్ కూడా తొందరగా రాదండి. చిన్నప్పటి నుంచి పెడుతూ ఉంటే పిల్లలకి సపోజ్ 70 ఇయర్స్ వచ్చినా కూడా అంతగా వైట్ హెయిర్ రాదండి. నే మా ఫ్యామిలీస్లో పెద్దవారు ఉన్నారు, పెద్దమ్మ పిన్ని అలా ఉన్నారండి, వాళ్ళకు 70-60+ ఉంది, వాళ్ళకు అసలు వైట్ హెయిర్ లేదండి. మీరు నమ్ముతారో నమ్మరో, నాకైతే ఇప్పుడే ఉంది వైట్ హెయిర్. మీకు చూపించాను, నేను డై వేసేటప్పుడు చూపించాను, ఒక హెయిర్ వైట్ హెయిర్ లాగామంటే తల మొత్తం వైట్ హెయిర్ వచ్చేస్తుందండి. ప్లీజ్ ఎవరు ఈ మిస్టేక్ చేయకండి, నేను ఇదే మిస్టేక్ చేశాను కాబట్టి వైట్ హెయిర్ వచ్చేసింది. సో మీకు వైట్ హెయిర్ ఉంది ఒకటి రెండు అంటే రూట్ దగ్గర కొంచెం వదిలి కట్ చేయండి, రూట్ దగ్గర లోపల సిజర్తో కట్ చేయండి వైట్ హెయిర్. ప్లీజ్ లాగద్దండి, ఎక్కువ వచ్చేస్తాయండి. ఓకేనా? ఇవి అండి, నేను ఆయిల్ ఎలా మిక్స్ చేస్తాను, నేను ఎలా అప్లై చేస్తానో చూపిస్తానండి. చూడండి, ఇలా ఒక బౌల్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన హెయిర్కి ఎంత క్వాంటిటీ ఆయిల్ సరిపోతుందో చూసుకోవాలండి. చూడండి, పారాషూట్ ఆయిలే వేస్తున్నాను. మన హెయిర్కి ఎంత కావాలి క్వాంటిటీ అనేది చూసుకోవాలి. చూసారా అండి, ఆయిల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆముదం అండి, క్యాస్టర్ ఆయిల్. దీన్ని దీంట్లో మిక్స్ చేస్తాను. మనకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చండి, కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు. ఇది ఎక్కువైతే ఏమవుతుందంటే కొంచెం జిడిజిడిగా ఉంటుంది అంతే, దానికి మించి ఇంకేం లేదు. నేనైతే ఆయిల్ బాగా పెట్టేస్తానండి స్కాల్ప్కి, జుట్టు మొత్తం బాగా అప్లై చేసేసి బాగా మసాజ్ చేసేసి కొప్పు కట్టేస్తానన్నమాట ఒక 2-3 అవర్స్. సో ఇంకా ఆయిల్ పెట్టేస్తామంటే ఇంకా రెగ్యులర్గా తల దూగా కూడా పెద్ద జుట్టు అనేది ఊడదండి. ఒక్క హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రమే హెయిర్ అనేది ఎక్కువ రాలిపోతుంది. సో దాన్ని రాలకుండా నెమ్మదిగా చిక్కు తీసుకోవాలి. ఫస్ట్ ఒకటండి, మన మైండ్లో ఒక్క వెంటుక కూడా రాలకూడదు, నేను తల దూకుంటున్నాను రాలకుండా చిక్కు తీయాలి అని అనుకోండి. ప్లస్ ఫస్ట్ చూసారా, దీని తర్వాత వేలుతో ఇలా అనండి, మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఇంకా కొంచెం ఆయిల్ అప్లై చేయాలా, ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవాలా అంటే కూడా యాడ్ చేసుకోండి. చూసారా, నేను 4 స్పూన్స్ దాకా కలిపానండి. ఈ రెండు ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట. నేను మా పిల్లలకి కూడా ఇలాగే యూజ్ చేస్తానండి, చిన్నప్పటి నుంచి కూడా దీన్ని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, సరిపోయింది. మరీ ఎక్కువ వేస్తే జిడిజిడిగా ఉంటుంది. మీకు ఆముదం ఒక్కటే పెట్టుకోవాలన్నా పెట్టుకోండి, నో ప్రాబ్లం, అది మీ ఇష్టం పైన డిపెండ్ అవుతుంది. అయితే కొంచెం జిడ్డుగా అనిపిస్తుందండి తల అంతా. ఇదైతే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ అనేది రెండు మిక్స్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ హెయిర్ అనేది చిక్కు తీసేసి మొత్తం బాగా దూకోవాలండి. తర్వాత వచ్చేసి నేను సెంటర్ పార్టిషన్ తీస్తున్నాను మిడిల్లో. ఇలా హెయిర్ అంతా కూడా మిడిల్లో పార్టిషన్ చేస్తూ 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఒక సెక్షన్ ఒకసారి అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. ఇదేనండి నేను కలిపిన ఆయిల్. చూడండి, ఇట్లా ఆయిల్ ఫింగర్స్తో తీసుకొని ఇలా లోపల నుంచి ఇలా పెట్టుకోవాలండి. ఎక్కువే తీసి ఆయిల్ అనేది లోపల మాడుకు తగిలించాలండి ఫస్ట్. చూసారా, ఇలా మాడుకు తగిలించాలండి. నేను ఒక చేత్తో కప్పు పట్టుకొని ఉన్నాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. కప్పు పక్కన పెట్టేసి నీట్గా పెట్టుకోవచ్చండి.
నేను కప్పు పక్కన పెట్టున్నాను, చూసారా? మళ్ళీ ఏదో ఆయిల్ పెట్టింది అనుకునేరండి, ఇదే ఆయిల్ పెడుతున్నానండి. ఇలా స్కాల్ప్కి బాగా ఎక్కువ ఎక్కువ పెట్టాలండి. నేనైతే ఎక్కువ పెట్టేస్తాను. ఒకసారి ఇప్పుడు ఆయిల్ పెట్టానంటే ఇంకా హెడ్ బాత్ చేసే వరకు అసలు ఆయిల్ పెట్టనండి నేను, అంటే అంత బాగా పెట్టేస్తాను ఆయిల్. పక్కన పెడుతున్నానండి, ఇదే ఆయిల్ పెడుతున్నాను. చూస్తారండి ఇలా బాగా మర్దన చేయాలన్నమాట. ఆయిల్ పెట్టిన తర్వాత మన స్కాల్ప్కి బాగా మర్దన ఇవ్వాలి. తర్వాత హెయిర్ అంతా ఎండింగ్లో మనం అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇలా కింద నుంచి కూడా మనము మసాజ్ చేయాలండి. ఆయిల్ అనేది అప్లై చేయాలి. మీరు ఈ మర్దన ఎంత బాగా చేస్తే మీ స్కాల్ప్కి అంత బాగుంటుందండి హెయిర్. మీరు ట్రై చేసి చూడండి. ఈ రెండు ఆయిల్స్ కలపడం వల్ల మన హెయిర్కి వచ్చిన నష్టం ఏం లేదండి. ట్రై చేయండి ఎలా ఉందో. అంటే ఇప్పటికిప్పుడు ట్రై చేస్తే వచ్చే రిజల్ట్ కాదండి, ఇది కంటిన్యూస్గా కొన్ని మంత్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అయితే హెయిర్ ఫాల్ అనేది మనం ఏది యూజ్ చేసా వెంటనే మనకు అర్థమవుతుందండి. మీరు ఒక 2 వీక్స్ అన్న చేశారంటే మీకు తెలుస్తుంది. తర్వాత నేను ఎండింగ్లో అప్లై చేస్తున్నాను హెయిర్కి. తర్వాత దువ్వెనతో ఒకసారి దూకోవాలండి. చూడండి ఎంత హెయిర్ అనేది ఊడొచ్చేసిందో దానికి. సో హెయిర్ ఫాల్ ఉందండి, నాకు కూడా అసలు వాటర్ పట్టట్లేదు కాబట్టి రెండింతల హెయిర్ అనేది ఊడిపోయిందండి. అంతే అండి, చూసారా? ఒక సైడ్ అయితే నేను ఆయిల్ పెట్టేశాను, చూసారా ఎలా ఉందో. ఇప్పుడు మరొక సైడ్ ఆయిల్ పెడతామండి, సేమ్ అదే కప్ అన్నమాట. ఇలా 4 ఫింగర్లతోటి ఆయిల్ తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి బాగా దువ్వెనతో దూగాలండి. ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. చూసారా నేను మొత్తం ఆయిల్ అనేది ఈ విధంగా పెట్టేశానండి. నాకు ఇంత హెయిర్ ఫాల్ అయితే అయ్యింది, పెట్టేశానండి. ఇంకా కొప్పు అనేది కట్టేసుకోవాలి, అంతే అయిపోతుందండి. నేనైతే ఎవ్రీ వీక్ ఇలాగే ఆయిల్ అప్లై చేసి ఇలాగే చేసుకుంటానండి, అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు. సో ఆయిల్ అంతా పెట్టేసి ఈ విధంగా కొప్పు కట్టేసానండి, అంతే అంతేనండి. మీకు ఏ కారణం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అనేది ఆ రీజన్ అనేది మీరే ఐడెంటిఫై చేయాలండి. మీరు ఐడెంటిఫై చేస్తే దాని సొల్యూషన్ కూడా ఈజీగానే ఉంటుంది. నేనైతే ఇలాగే రెగ్యులర్గా నా హెయిర్ని ఇలాగే మెయింటైన్ చేస్తానండి, అంతకు మించి ఇంకేం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ నా ఛానల్ని కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.